హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఇవాళ ఒక లేటెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మేము ముందుకు తీసుకుని వచ్చాను ఈ బిజినెస్ ఏంటి అంటే చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు ఆల్రెడీ ఈ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు జనరల్గా మనకి ఎప్పుడైనా కానీ జున్ను తినాలి అని అనిపిస్తే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఉంటుందన్నమాట అది ఆవు కానీ లేదా బర్రె ఎనుమో అంటారు అటువంటివి ఈనినప్పుడు మాత్రమే మనకి జున్ను అనేది లో ఉంటుంది కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ ప్రోడక్ట్ అనేది ఇయర్ మొత్తం కూడా మీకు ఉంటుంది ఉంటుందన్నమాట సో ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి మనం ఎట్లా బిజినెస్ని స్టార్ట్ చేయాలి డీలర్షిప్ ఎలా తీసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే జస్ట్ వితిన్ టూ మంత్స్ లోపల నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ ఉన్నాను సో ఇవాళ ఉగాది కాబట్టి మీకు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పబోతు ఉన్నాను మీకెందుకు గుడ్ న్యూస్ అంటే మీరు ఎవరైనా కానీ మీకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే నాతో గనక అసోసియేట్ అయితే బెస్ట్ ప్రైజ్లో మీ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ మొత్తం కూడా నేనే పర్చేస్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేస్తాను సో మీ దగ్గర ఉన్నటువంటి మామిడి పండ్లు కావచ్చు లేదా ఇతర అత అట్టి పండ్లు కావచ్చు లేదా ఏదైనా కానీ ప్రోడక్ట్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే నన్ను గన కాంటాక్ట్ అయితే ఈవెన్ దో గోల్డ్ కూడా ఎక్స్పోర్ట్ అనేది చేయబోతున్నాను సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ స్పైసెస్ కావచ్చు లేదా చిరుధాన్యాలు లేదా ఇంకా మిల్లెట్స్ ఇటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు ఏదైనా కానీ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నా లేదా మీకు ఏదైనా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలని ఉన్నా కానీ నాకు గనక కాల్ చేస్తే మీకు నేను సపోర్టింగ్ అనేది ఇస్తాను సో అతి త్వరలో నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక ఈ బిజినెస్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అనేది గమనించండి ఇది వచ్చేసి జున్ను పౌడర్ అనమాట మనకి ఇయర్ మొత్తం కూడా ఎవరైనా కానీ జున్ను తినాలి అని అనుకుంటే చాలామంది జున్ను అనేది తినడానికి ఆసక్తిని చూపుతారు ఎందుకంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీకు చాలా చోట్ల జున్ను అనేది సేల్ చేస్తూ ఉంటారు కాల్ కిలో అని హాఫ్ కేజీ అనేది హండ్రెడ్ గ్రామ్స్ అనేది సో అటువంటి జున్నుని మీరు హైజెనిక్గా మీ ఇంటి దగ్గరనే రెడీ చేసుకోవాలి లేదా తయారు చేసి సేల్ చేయాలన్నా కానీ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేసుకొని జున్నుని మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు సో ఎలాగనే తెలుసుకుందాము ఈ జున్ను ప్యాకెట్లో మీకు హాఫ్ కేజీ ప్యాకెట్ వన్ కేజీ ప్యాకెట్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయన్నమాట చాలా సింపుల్గా మీరు జున్ను అనేది తయారు చేసుకోవచ్చు అంటే సో ఈ జున్ను ప్యాకెట్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జున్ను ప్యాకెట్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి ఎందుకంటే కొన్ని చోట్ల మిల్క్ అవైలబుల్ లో ఉంటుంది ఉండదు అలాగే షుగర్ అవైలబుల్లో ఉన్నప్పుడు మిల్క్ అవైలబుల్ లో ఉన్నప్పుడు అన్ని గనక అవైలబుల్లో ఉంటే అవన్నీ మిక్స్ చేసి ఈ పౌడర్ని వేస్తే మీకు జున్ను అనేది రెడీ అయిపోతుంది అలా కాకుండా మీ దగ్గర మిల్క్ లేవు అలాగే షుగర్ లేదు ఏమీ లేవు అని అనుకుంటే జస్ట్ యాడ్ వాటర్తో మీరు జున్నుని అనేది తయారు చేయవచ్చు అంటే అందులోనే మిల్క్ ఉంటుంది షుగర్ ఉంటుంది ఇలాచి ఇంకా జున్నుకి అవసరమైనటువంటి మొత్తం కూడా మిక్స్ చేసి ఉంటారనమాట జస్ట్ మీరు కొన్ని వాటర్ తీసుకోవడము అందులో ఈ పౌడర్ని మిక్స్ చేయడము మిక్స్ చేసిన తర్వాత చిన్న బౌల్ తీసుకొని జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్లో కింద వాటర్ పోసి ప్లేట్ పెట్టిన తర్వాత ఆ బౌల్ అనేది అలా పెట్టి దాని మీద మరొక ప్లేట్ పెట్టి మూత వేసిన తర్వాత పైన విజిల్ పెట్టకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కనుక ఉంచితే సో జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు జున్ను అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఈ జున్ను పౌడర్ ఓన్ బ్రాండ్తో రిలీజ్ చేస్తూ ఉన్నారు సో కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్తో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఈ జున్ను పౌడర్ని మీ లొకేషన్కి అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఫోర్ స్టేట్స్లో కూడా మీరు జున్ను పౌడర్ అనేది డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు ఈ ప్రోడక్ట్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కాబట్టి మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి చాలామందికి ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన లేదు అంటే జున్నుని మనం బర్రె కానీ ఆవు కానీ అంటే ఎనుము కానీ ఈనినప్పుడు మాత్రమే మనకు జున్ను అవైలబుల్లో ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాము అది పొరపాటే సో ఈ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక సంవత్సరం మొత్తం మీద కూడా మీరు జున్నుని సేల్ చేయవచ్చు తయారు చేసి అలాగే ఇటువంటి పౌడర్స్ని సేల్ చేస్తూ కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ ప్రోడక్ట్ మీద మార్జిన్ ఎలా ఉంటుంది అనేసి ఈ ప్రోడక్ట్ మీద మీకు మార్జిన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మీరు తీసుకునే క్వాంటిటీని బేస్ చేసుకుని మార్జిన్ పెరగడం తగ్గడం అనే అవకాశాలు ఉంటాయి అనమాట ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది సో జనరల్గా మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు హోల్సేల్ షాప్స్ కావచ్చు అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు ఎక్కడైనా కానీ డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని డిస్ప్లే ఉంచితే చాలు చాలా మంది చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది లేటెస్ట్గా వచ్చినటువంటిది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని టేస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒకసారి జున్ను తినే ఉంటారు సో మరలా మీరు తినాలి అనుకుంటే ఇటువంటి జున్ను పౌడర్ని పర్చేస్ చేసుకొని మీరు తినవచ్చు అలాగే ఇది న్యాచురల్గా తయారైనటువంటి జున్ను పౌడర్ అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ దీంట్లో ఇంక్లూడ్ అనేది చేయలేదు దీని మీద ఫుడ్ లైసెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసి ఉన్నారు అలాగే క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంది ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ నెంబర్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేసి ఉన్నారు జున్ను పౌడర్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అలాగే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నారు అంటే క్యాలరీస్ కావచ్చు ఫ్యాట్ కావచ్చు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియము ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు ఇక ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా దీంట్లో ఇచ్చి ఉన్నారు అంటే మనము మిక్స్ చేయాల్సినవి ఏంటి ఒకవేళ అన్నీ ఆల్రెడీ పౌడర్లో మిక్స్ చేసి ఉంటే మీరు ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ యాడ్ వాటర్ ఇంకొకటి వచ్చేసి జస్ట్ యాడ్ మిల్క్ ఇంకొకటి వచ్చేసి జస్ట్ యాడ్ షుగర్ వితౌట్ షుగర్తో కూడా మనము తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్లో కొంతమందికి షుగర్ తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది షుగర్ పేషెంట్స్ జున్ను తినాలంటే షుగర్ లేకుండా కూడా మనము తయారు చేసుకోవచ్చు సో మిల్క్ అవైలబిలిటీలో లేకుండా ఉంటే మిల్క్ ఆల్రెడీ మిక్స్ చేసినటువంటిది తీసుకోవచ్చు మిల్క్ అవైలబిలిటీలో ఉంటే మనం మిల్క్తో తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా అందరికీ సెట్ అయ్యేటట్టుగా ఈ జున్ను పౌడర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ జున్ను పౌడర్ డీలర్షిప్ అనేది తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి చేరే వరకు షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే సో ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ నేను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి నాతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా నా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి బిఫోర్గా కనుక మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది లిస్టెడ్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను మీకే ప్రొవైడ్ చేస్తాను సో మనం అందరము కలిసి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ